అడగడానికి మీడెవ్వడు అని అన్నారు. ఎలాంటి భాష అయినా అని అడిగా. ఎలాంటి భాషతో అయినా ఈ సొసైటీలో ఎవరినైనా మేము ప్రశ్నిస్తాం అని ఒక జర్నలిస్టు మాతో చెప్పాడు. అది చెప్పి ఇలా క్వశ్చన్ చేశాడు సమాజాన్ని. ఏమని క్వశ్చన్ చేశాడో ఒకసారి మీరు వినండి సార్, చూపించండి ప్రేక్షకులకి మీడియా వాళ్ళకి. విన్నారుగా, ఈయన పేరు సాంబశివరావు, టీవీ ఫైవ్లో ఉంటాడు. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా, ఏమన్నాడంటే మీరు విన్నారు అయినా ఇది చెప్పాల్సి వస్తుంది. ఈ భాష ఎందుకు వాడుతున్నానంటే నేను ఈ భాష తప్పు ఉప్పని కాదు. శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు, దొంగ లంజ కొడుకులు అసలేం అసలే ఈ దూర్త లోకంలో అని. ఇది ఎందుకు వాడారంటే సొసైటీని ఫలానవాడు నాశనం చేస్తున్నాడు, ఈ దేశాన్ని ఫలానవాడు నాశనం చేస్తున్నాడు అనే కాన్సెప్టు శ్రీశ్రీ గారిది. ఇక్కడ ఈ సాంబశివరావు ఉన్నాడు తెలుసా, సినిమా ఇండస్ట్రీలో లంజముండలు లేరా సార్? సినిమా ఇండస్ట్రీలో నేనున్నా, నా కుటుంబం ఉంది, నా భార్య బిడ్డలు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారి కుటుంబం ఉంది, వాళ్ళ భార్య బిడ్డలు ఉన్నారు, పిల్లలతో గౌరవంగా ఉంటున్నారు. ఇదే సినిమా ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి గారు ఈ సినిమా రంగంలోనూ పుట్టింది, ఇక్కడే పిచ్చి పెద్దయింది. అలాగే బాలకృష్ణ గారు హీరో అయిన తర్వాత ఇక్కడ వసుంధర గారిని మ్యారేజ్ చేసుకున్నారు. ఇదే బాలకృష్ణ గారికి ఇద్దరు ఆడకూతుళ్ళు ఉన్నారు. ఒక అమ్మాయి లోకేష్ బాబుకి భార్య బ్రహ్మిణి, పెద్ద పెద్ద హీరోలు కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు. వీళ్ళందరూ భార్య బిడ్డలతో సంతోషంగా గౌరవంగా ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. ఇలాంటి సినిమా రంగంలో ఇలాంటి ఆడపడుచులు మహాతలులు ఉన్న ఈ సినిమా రంగాన్ని సాంబశివరావు అనేవాడు టీవీ ఫైవ్ సాక్షిగా బిఆర్ నాయుడు అనే ఒక చైర్మన్ ప్రోత్సాహంతో సినిమా ఇండస్ట్రీలో లంజముండ లేరా అని క్వశ్చన్ చేశాడండి. ఎవరిని టార్గెట్ చేశాం? ఇన్ని చేసే నీ కుటుంబాల్లో నీకేం కనపడిందిరా, ఏం కనపడిందో చెప్పను, ఏ కారణంతో చెప్పమను. చెప్తే ఏమంటాడంటే ఇతను, నేను ఇది కదా, జర్నలిస్టుని కదా, ప్రశ్నించే హక్కు ఉందా? నేను అడుగుతాను మిమ్మల్ని, ఇలాంటి బూతు మాటలతో సమాజాన్ని ప్రశ్నించే హక్కు జర్నలిస్ట్కి ఉందా? ఏ రాజ్యాంగం చెప్పింది, ఏ న్యాయస్థానం చెప్పింది ఇలాంటి వర్డ్ వాడచ్చు ఎదుటి వాళ్ళు మంచివాళ్ళ కాదా చెప్పడానికి? దానికి నేను ఖండిస్తే నీ అంతు చూస్తా, ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, అంటే నన్ను చంపుతా అన్నట్టుగా థ్రెట్ చేశాడు. అది కూడా ఏంటి, అందరూ చూసే టీవీ ఫైవ్లో కూర్చొని బిఆర్ నాయుడు ప్రోద్బలంతో నాకు వార్నింగ్ ఇచ్చాడు. అబౌవ్ ఆల్ ఏమన్నాడు తెలుసా, నేను తెలంగాణ బిడ్డని, నీ అంతు చూస్తా. ఇప్పుడు తెలంగాణ కార్డు దీనికి ఎందుకు? నువ్వు పచ్చ బూతులు మాట్లాడి తెలంగాణ బిడ్డనని చెప్పుకుని మళ్ళీ బెదిరిస్తున్నావా? అంటే తెలంగాణ బిడ్డలు ఇలా తిడతారనుకున్నావా నువ్వు? తెలంగాణ బిడ్డలు చాలా గౌరవవంతురా, సంస్కారవంతులయ్యా. సాటి ఆడదగారు పెట్టే అక్క, చెల్లి, అమ్మ, అమ్మ, అక్క, బావ, అన్న అని గౌరవంగా మాడతారు తెలంగాణ బిడ్డలు. నువ్వే తెలంగాణ బిడ్డరా? సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ బిడ్డలు వేలల్లో ఉన్నారు, పెద్ద హీరోలు కొంతమంది తెలంగాణ బిడ్డలే, పెద్ద ప్రొడ్యూసర్స్ కొంతమంది తెలంగాణ బిడ్డలే, పెద్ద డైరెక్టర్స్ కొంతమంది తెలంగాణ బిడ్డలు, జూనియర్ ఆర్టిస్టులో
తెలంగాణ బిడ్డలు, టెక్నీషియన్స్లో తెలంగాణ బిడ్డలు. ఈ తెలంగాణ బిడ్డలు సినిమా ఇండస్ట్రీలో వేల మంది బతుకుతుంటే ఇందులో వేలాది మంది తెలంగాణ బిడ్డలు ఆడపడుచులు ఉన్నారే, నువ్వే తెలంగాణ బిడ్డవురా? తెలంగాణ ఆడపడుచులు కూడా తిడుతున్నావు? తెలంగాణ ఆడపడుచుల్ని నువ్వు పరిశీలిస్తున్నావా? నువ్వంటే తెలంగాణ వాటివి? అసలు ఆ మాట నీకు ఎందుకు వచ్చింది నోట్లోంచి? జారావు, పొరపాటు జారావు, ఐ యాక్సెప్టెడ్. నువ్వు ఉందాక టీవీ ముందుకు వచ్చి నువ్వు నీ బిఆర్ నాయుడు ఇద్దరు కలిపి ఏమండి పొరపాటున మాచారంలో లైవ్లో టెన్షన్తో ఆ మాటలు మాట్లాడా, ఇలా చంపలేసుకో, ఇలా గుంజలు తీ, పాపం పోతుంది, ఇవి అంటే అయినా అంటాం మేము, నీ ఎంత చూస్తా అంటే ఎంత ధైర్యం సంవత్సరంకి. లైవ్లోనే ఒకప్పుడేమో నన్ను లోకేష్ తప్పేస్తాడు, లోకేష్ దెబ్బకి పోసాని విలవిల, అది అది ఛానల్, ప్రజలు చూసే ఛానల్ అది టీవీ ఫైవ్, అక్కడి నుంచి బెదిరిస్తారా? ఇదే క్వశ్చన్, ఇదే వరల్డ్. చైర్మన్ గారు, మీ చైర్మన్ గారు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, మేము క్వశ్చన్ చేయొచ్చు సినిమా వాళ్ళం. ఇతని ధైర్యం ఏంటంటే నన్ను చంపేస్తా, నేను ఎందు చూస్తా, ఇతను చేయగలడు. సాంబశివరావు అనేవాడు నన్ను మర్డర్ చేయటం డెడ్ ఈజీ, ఎందుకంటే ఈ మనాడు ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా? మీరు అడగండి సాంబశివరావుని, సాంబశివరావు గారు మీరు ఎక్కడ జర్నలిజం చదివారు, ఎక్కడ మీరు సర్టిఫికెట్ తీసుకున్నారు, ఎవరికైనా తెలుసా మీకు? ఈ టీవీ ఫైవ్ సాంబశివరావు అనేవాడు ఒకనొక టైంలో పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకునేవాడు, అక్కడ నుంచి మూడు నాలుగు పెట్రోల్ బంకులు సొంతం చేసుకున్నాడు. ఎవరు పుణ్యమో తెలుసా? ది గ్రేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మన వాడికి పెట్టిన భిక్ష వైఎస్ఆర్ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి బతుల్ని ఆడుకొని, అయ్యా నాకు భిక్ష ఇవ్వండి, అయ్యా నాకు భిక్ష ఇవ్వండి వెళ్తే బీఆర్ నాయుడుకి హెల్ప్ చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, మన వాడికి మోసింది, ఎంకరేజ్ చేశాడు, పోని బతకరా పో, వాడు అలాగే బతకలగ. ఎంత అహంకారం! బీఆర్ నాయుడు ఇతను కలిసి నన్ను మర్డర్ చేస్తారంట, నీ ఎంత చూస్తా, మళ్ళీ నువ్వు మాట్లాడావంటే పోసాని నీ ఎంత చూస్తా, ఏ తప్పు చేశాను నువ్వు సంవత్సరం నన్ను మర్డర్ చేయడానికి ఆ లెవెల్కి వెళ్ళడానికి? ఆయన మీరు మర్డర్ ఈజీగా చేయగలరు ఎందుకు చెప్పమంటావా? టీవీ ఫైవ్ పెట్టాడు కదా బీఆర్ నాయుడు గారు, అతను టీవీ ఫైవ్ పెట్టుకుంటూ ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాడు, అయ్యా నేను బీఆర్ నాయుడిని టీవీ ఫైవ్ ఒకటి పెట్టుకుంటాను, కొద్ది డబ్బులు ఇస్తే కొద్దిగా డెవలప్ అయ్యాక మీ డబ్బులు మీకు ఇస్తా అంటే 30 కోట్లు ఇచ్చాడు. ఈరోజు వరకు అతను అడుగుతుంటే 30 కోట్లు లేదు ఏమి లేదు, నేనెవరు ఏం చేసుకుంటూ చేసుకో పా, నా దగ్గర టీవీ ఫైవ్ ఉంది మీ గురించి బ్యాడ్ చెప్తా, ఇవ్వలేము 30 కోట్లు.